దీంతో తప్పని పరిస్థితుల్లో బాండ్ల జారీకి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఒక్కో బాండ్ విలువను 25,000 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం వాటిని రైతులకు అందించాలని డిసైడ్ అయ్యింది. గరిష్టంగా ఒక్కో రైతుకు 150,000 రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండ్లపై 10% వడ్డీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వ్యవసాయ సాధికారిత కార్పొరేషన్ పేరుతో ఏర్పడే ఈ సంస్థ ద్వారానే బాండ్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ 15 తర్వాత బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక బాండ్లు తీసుకున్న తర్వాత డబ్బులు కావాలనుకునేవారు జనవరి నుంచి బ్యాంకుల్ని సంప్రదించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఇక రైతుల నుంచి బాండ్లు తీసుకుని డబ్బులిచ్చేందుకు కొత్త రుణాలకు ఇబ్బంది కల్పించకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్యాంకర్లను ఒప్పించినట్టు సమాచారం. ఈ ప్రక్రియను బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా పూర్తి చేసేందుకు బ్యాంకులు కూడా సమ్మతించాయని తెలుస్తోంది. ఇవాళ్టి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. ఇక త్వరలో ఏర్పాటు చేయబోయే వ్యవసాయ మిషన్ కిందే వ్యవసాయ సాధికారిత కార్పొరేషన్ ఉంటుందని కూడా ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే దీని లక్ష్యమని అంటోంది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా రైతు మాత్రం ముందుగా తన అప్పు తనే చెల్లించుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసే బాండ్లను తీసుకుని వాటిని బ్యాంకుల దగ్గర పెట్టి మళ్లీ రుణం పొందవచ్చు. రైతుకి మాత్రం ఒకటి గ్యారంటీ, ఇప్పుడు డబ్బు ఇప్పటికిప్పుడు కట్టేసేయటమా, బ్యాంకుల ద్వారా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మళ్ళీ ఖరీఫ్ సీజన్ డబ్బు ఇప్పించి ఏర్పాటు చేయటం, తర్వాత ఈ డబ్బు సర్టిఫికెట్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఇంత ఇంత అని చెప్పి వాళ్ళకి రీడీమ్ చేసుకుంటే విధంగా చేయటమా. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు రైతుకి లో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది లేదు. ఎట్లాగూ ఈ సర్టిఫికెట్స్ మూలాన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎర్నింగే వస్తుంది, కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీరు చూస్తూ ఉన్నారు సరైన రూములు లేవు. అయినప్పటికి కూడా ఆ కమిట్మెంట్ ప్రకారం ఆ బాధ్యత తీసుకొని ఇచ్చే విధంగా ఇప్పుడు బాండ్ ఇస్తే ఆ బాండ్ తీసుకెళ్లి కార్పొరేషన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు డబ్బు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. కానీ దాని విధి విధానాలు ఇంకా పూర్తిగా ఫైనలైజ్ చేయలేదు. అవి మేము బ్యాంకర్స్తో మండే సీనియర్స్తో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు ఎలా స్పందిస్తారనేదే ఉత్కంఠగా మారింది. ఒకవేళ రైతులు దీన్ని వ్యతిరేకిస్తే మళ్లీ ప్రభుత్వ విధానాలు మారే అవకాశం ఉంది.